Delhi Sports University Toli Vice Chancellor Ga Avakasam Dakkadam Santoshanga Undannaru Pramukha Weightlifting Krida Karani Padmasri Karnam Malleswari దేశం గర్వపడేలా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేస్తానని చెప్పారు. తన పుట్టిల్లు మెట్టినిల్లు అయిన తెలుగు ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు చేయడమే తన లక్ష్యమంటున్న కరణం మల్లేశ్వరితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశంలో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని ఒక పతకాన్ని సాధించడం అన్నది కరణం మల్లేశ్వరితోనే స్టార్ట్ అయింది. కరణం మల్లేశ్వరి 2000 సంవత్సరంలో దేశ ప్రజలందరికీ ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు. క్రీడాకారులకైతే పెద్ద స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు 2000 సంవత్సరంలో మీకు సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో మీకు కాంస్య పతకం వచ్చింది. ప్రభుత్వాల గుర్తింపు విషయంలో చూసుకుంటే తొలిసారిగా ఢిల్లీ ప్రభుత్వం ఆ మేరకు మిమ్మల్ని గుర్తించి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి అర్థవంతమైనటువంటి ఒక పదవిలో ఒక బాధ్యతను మీకు అప్పగించింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు. అండ్ మన ఇండియాలో ఎక్కడైనా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కానీ స్పోర్ట్స్ డెవలప్మెంట్స్ జరిగితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ అవకాశం నాకు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఈ యూనివర్సిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి దేశం మొత్తం పిల్లలకి పనికొచ్చే విధంగా పనిచేస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలు చూసుకున్నట్టయితే యూరోప్ దేశాలు బాగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. మన దేశంలో ఇస్తున్నప్పటికీ కూడా అంత పెద్దగా ఇంకా ప్రాధాన్యత లభించట్లేదు. ప్రభుత్వాలు చాలా ఇంకా చేయాల్సి ఉంది. మీకు ఎట్లా దాని పట్ల మీకున్నటువంటి ఆలోచన లేరు? చూడండి, ముందుకంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. మేము చేసేటప్పుడు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, కోచింగ్ లేదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. మాకు చేసినప్పటికీ ఇప్పటికీ 100 times బెటర్ అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు నెమ్మదిగా యూనివర్సిటీలు స్కూల్స్లోని స్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. రాబోయే కాలంలో మన ఇండియాలో కూడా అదే లెవెల్లో పర్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాను. మేడం, మీరు శ్రీకాకుళం నుంచి వచ్చారు, సిక్కోలు ముద్దు బిడ్డగా అందరూ కూడా మిమ్మల్ని పిలుచుకుంటారు. తెలుగు ప్రజలందరికీ కాకుండా దేశవ్యాప్తంగా కూడా మీరు పెద్ద ఎత్తున ఒక స్ఫూర్తినిచ్చారు, ఒక ఆదర్శంగా నిలిచారు. మీ ఈ బాధ్యత చాలా కఠినమైంది కూడా, చాలా మీరు నిరూపించుకోవాలి కూడా. అవునండి, ఎందుకంటే మన సమాజం కోసం, మన దేశం కోసం, మన యూత్ కోసం పనిచేసేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి. అండ్ నేను చాలా కష్టపడి దీన్ని బాగా చేయగలనని నమ్ముతున్నాను. ఓకే మేడం. మేడం, తెలుగు అంటే 2000 సంవత్సరాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది, ఇప్పుడు అంటే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాయి. అప్పట్లో ప్రభుత్వాలు మిమ్మల్ని ఏమి ప్రోత్సహించి అకాడమీ పెట్టమని కానీ, ఇప్పుడు చాలామందికి షటిల్ బ్యాడ్మింటన్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా అకాడమీలు ఏర్పాటు చేయమని చెప్పి స్థలాలు ఇస్తున్నారు, ఆర్థిక సహాయం చేస్తున్నారు. అప్పట్లో మీకు అలాంటిది ఏమి లభించలేదా? అప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఉండేదండి. అప్పుడు అనౌన్స్ అయితే చేశారు, అధికారంలో ఉంది అయితే అనౌన్స్ అయితే చేశారు, కానీ ల్యాండ్ అప్పుడు ఇవ్వలేదు. మళ్ళా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ టైంలో కూడా నేను నన్ను పిలిచారు, ఇస్తాము ల్యాండ్, మీరు ఇక్కడ సర్వే చేయండి అది అదని. స్టాఫ్ ద్వారా నేను చాలా కష్టపడి అక్కడ కొన్ని ట్రయల్స్ కూడా పెట్టించానమాట, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో. కానీ అక్కడ నుంచి ఏం సపోర్ట్ దొరకలేదు నాకు. ఇప్పుడు ప్రెసెంట్ సీఎం గారిని నేనేం అప్రోచ్ కాలేదు. కానీ నాకు ఒక కోరిక, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడ ఉన్న పిల్లలకి ఏదో విధంగా ఉపయోగపడాలనేసి ఇన్ ఫ్యూచర్లో అక్కడ ఏమైనా అవకాశం వస్తే నేను డెఫినెట్లీ చేస్తాను. మీరు ఏమైనా మరీ అప్రోచ్ అవుతారా మళ్ళీ? ఎందుకంటే మీరు ఏమైనా తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోలేదు అనే ఒక అభిప్రాయం ఏమైనా ఉందా మీకు? అంటే పట్టించుకోలేదు అని కాదు, కాకపోతే ఇప్పుడు ప్రతిదీ అడిగి తీసుకుంటే ఏం తీసుకున్నట్టు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నా పుట్టింట్ల, అంటే నేను అక్కడ ఆడబిడ్డని నేను ఇప్పుడు బయటకు వచ్చేసి 2 సంవత్సరాలు ఉంది అండి ఢిల్లీలో ఉంటున్నాను. వాళ్ళే పిలిచి గౌరవంగా ఇస్తే బాగుంటుందని నా ఆశ. అంటే బహుశా దానికి ఆ మార్గం కానీ ఆ చేసిన కన్సర్న్ అధికారులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏమన్నా ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేదేమో. ఆ రకంగా మీరు తెలుగు ప్రజలకే, తెలుగుదేశం నుంచే, అదేవిధంగా తెలుగు ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున సమర్థమైనటువంటి క్రీడాకారులను కూడా తయారు చేసే అవకాశం ఉండేది కదా, మీరు ఏమన్నా ట్రై చేస్తే బాగుండేది. నేను చాలా ట్రై చేశానండి. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్న గవర్నమెంట్తో చాలాసార్లు మీటింగ్స్ అయినాయి, నేను స్టాఫ్ మెంబర్గా కూడా ఉన్నాను. ఆ టైంలో చాలా సపోర్ట్ చేస్తాము అనేసి అన్నారు. ఈవెన్ అప్పుడున్న స్పోర్ట్స్ మినిస్టర్ని కూడా కలిశాను. అక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నన్ను స్వయంగా పిలిచి మీకు ఇక్కడ ల్యాండ్ ఇస్తామమ్మా అన్నారు. కానీ ఫైనల్గా ఇవన్నీ మాటలు జరిగాయి,
కానీ ఫిజికల్గా ఏం అవ్వలేదు. ఇప్పుడు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, మరి భవిష్యత్తులో 5 ఏళ్ల పాటు ఉండాలి ఈ పదవిలో, మరి ఇక్కడే ఉంటే మీరు శ్రీకాకుళంలో మీరు చేయాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉందా? దీన్ని సమాంతరంగా ఇది చేస్తూనే అక్కడ కూడా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉందా? ఎందుకు లేదండి, నేను ఆల్రెడీ నేను హర్యానాలో నా స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ నుంచి ఉంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. 300 పిల్లల్ని బోర్డింగ్ పెట్టి అక్కడ చదివించి అక్కడే ట్రైనింగ్ ఫెసిలిటీస్ నేను కడుతున్నాను. నాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిందండి ఆ ప్రాజెక్ట్కి. అది జరుగుతుంది, అది చేస్తూనే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను యాజ్ ఏ చీఫ్ జనరల్ మేనేజర్గా. ఇది చేస్తూనే అది అవకాశం వచ్చింది. మనం కష్టపడి పనిచేసే శక్తి ఉంటే ఎక్కడైనా ఏమైనా మనం చేయగలం. ఓకే, మీకు ఇంకా చేయాలనైతే కోరిక అయితే ఉంది శ్రీకాకుళంలో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ? తప్పకుండా అండి, ఎందుకంటే నా జన్మభూమి అది, కరం భూమి కూడా అదే. అలాంటప్పుడు అక్కడ ఉన్న పిల్లలకి నేను చేస్తే నాకు చాలా ఆనందం. మేడం, ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల్లో మీరు సమర్థమైనటువంటి అంతర్జాతీయ క్రీడల్లో పోటీ పడేంతగా క్రీడాకారులను తయారు చేసే అవకాశం ఉంటుంది? ఇది చాలా పొడుగు ప్రాసెస్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ల్యాండే ఉంది, దీంట్లో కన్స్ట్రక్షన్స్ అవ్వాలి, పిల్లల అడ్మిషన్స్ అవ్వాలి, ఆ తర్వాత పిల్లల్ని ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చి బాగా తయారు చేయాలి. అంటే 5 to 10 ఇయర్స్ పడుతుంది. ఒక 5-10 ఏళ్లలో ఒక మంచి క్రీడాకారులను తయారు చేసే ఒక సంస్థగా ఇది ఎదిగే అవకాశం ఉంది. అవునండి, అవునండి. మేడం, తెలుగు ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మీ శ్రీకాకుళం ప్రజలందరి తరఫున, మా ఎన్టీవీ ప్రేక్షకుల తరఫున మీకు శుభాభినందనలు. మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళం అదే సిక్కోలు ముద్దుబిడ్డగా ఉన్నటువంటి కరణం మల్లేశ్వరికి అత్యంత గురుతరమైనటువంటి బాధ్యతలు ఢిల్లీ ప్రభుత్వం అప్పగించింది. ఈ అకాడమీ ద్వారా, ఈ సంస్థ ద్వారా, ఈ యూనివర్సిటీ ద్వారా ఖచ్చితంగా ఒక 5-10 ఏళ్లలో సమర్థవంతమైనటువంటి క్రీడాకారులను తయారు చేస్తామనే ఒక విశ్వాసం ఉంది. అయితే తన సొంత ఇల్లు పుట్టిల్లైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రాంతంలో కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేయాలని కోరిక ఇంకా ఉంది. ప్రభుత్వం కనుక సపోర్ట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు తనంత కృషి చేస్తానని చెప్పి కరణం మల్లేశ్వరి చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.